ఏమైందిరా? ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చావు? నేను సినిమాకి వెళ్ళవాళ్ళంగా. ఎప్పుడు సినిమా సినిమా. ఈ మధ్యన ఇంటికి వస్తున్నట్లేదురా, థియేటర్కి వెళ్తున్నట్టుంది. థ్యాంక్స్ బావా. పోగట్లేదురా నిన్ను. మరి థియేటర్ ఇలానే ఉంటే పెళ్లి కూడా థియేటర్లో వేసుకునేటట్టున్నావు. థియేటర్లో పెళ్ళా? చూసుకోకరా బావ ప్లీజ్. అది మాత్రం సేపు ఎంజాయ్ చేయరా, సినిమా గురించి ఆలోచించు సరేనా? సరే కానీ సెటిల్ అవ్వాలరా, గట్టిగా సెటిల్ అవ్వాలి. ఇంకేం రాలేలా? అవును బాబు, సెటిల్ అయిపోవాలి. సూర్యవంశం సినిమాలో వెంకటేష్ సెటిల్ అయినట్టు అయిపోవాలి ఒకే ఒక్క పాటలో. సారీ సర్లే కానీ సెటిల్ ఇండియా వెళ్ళిపోవాలరా, ఇంట్లో చాలా మిస్ అవుతున్నాను. నువ్వు ఎప్పుడు వెళ్తున్నా? నాదే ఉందిరా, బాహుబలి తర్వాత రాజమౌళి తీసే నెక్స్ట్ సినిమా ఉంది కదా, అది రిలీజ్ అయ్యాక వెళ్దాం. ఆ పార్టీకి గ్రీన్ కార్డ్ కూడా వచ్చేస్తుందేమో. మనిషి ఇంకేమన్నా? లాస్ట్ ఛాన్స్, ఇంకా మాట్లాడు. ఇంకొకసారి చెప్తున్నా, సినిమాల గురించి మాడితే ఇరిగిపోద్ది. ఇప్పుడు చెప్పు, ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నావు? 6 సంవత్సరాల తర్వాత. 10 సంవత్సరాలంటే అలవాటైపోతుంది కదరా, ఈజీ ఇండియాకి వెళ్ళాం. దాందే ఉందిరా, శివాజీ సినిమాలో इंडिया की टिकट्स बुक चेना चुप्तना तिनावा आरोग्यम पाड़ोतन कदरा प्रवीण చెప్పరా ఏమైందిరా? ఏం లేదురా, ఎవ్రీథింగ్ ఇస్ కూల్. పదా ఏం చేద్దాం. కాదు మామ, ఐ నో ఇట్స్ రియల్లీ ఎ బిగ్ థింగ్, బట్ నేను ఇలా చూడలేకపోతున్నాను. ఐ వాంట్ సీ యూ హ్యాపీ, హ్యావింగ్ సమ్ గుడ్ టైమ్. నాకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, నా బుర్ర కూడా పనిచేయట్లేదు. ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు చెప్పు? ఏదైనా సరే ఐఎమ్ రెడీ టు డూ ఇట్. అనురా ఒకసారి అను కలవాలనుకుంది. వాట్? ఆ మహాతల్లినా? ఆఫ్టర్ ఆల్ దట్ హ్యాస్ హ్యాపెండ్? అరే నువ్వు ఇంకా అను మర్చిపోలేదా? సీరియస్లీ రే, అసలు మర్చిపోయావరా ఏమైందో మీ ఇద్దరి మధ్య? నీ కొరకు వేచి కౌగిలింత కోరి వేగంగా అల్లుకోదాం తొలి సూర్యకిరణం. నీ అడుగు తాకి జల్లంటూ మునిసి సాయంగా నడవదాం ఈ నేల నిత్యం. ప్రవీణ్ చెప్పరా? అంటే నేనెప్పుడు చెప్పిందేం వినలేదా నువ్వు? అరే నాకు తెలియక అడుగుతాను, సినిమాల్లో హీరోకి ఇలాంటి పరిస్థితి వస్తే ఉన్న గర్ల్ ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోతాడు, నువ్వేంటరా వదిలేసిన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానంటున్నావు? సంవత్సరంతో కాలేజ్కి వెళ్ళిపోయినా ఆ లాస్ట్ డే వస్తే ఎంత కష్టమైనా వెళ్తాం. అరే ఇంకలవేమో అన్న అనుమానానికి ఎంత విలువ ఉన్నప్పుడు కలవలేను అన్న నిజానికి ఇంకెంత విలువ ఉండాలరా. అరే ఆ రోజు ఎప్పుడు గొడవపడే శత్రువునైనా దగ్గర తీసుకుని టైం స్పెండ్ చేస్తామే. ప్రేమించిన అమ్మాయిరా కలవకూడదా? అండ్ యా ఆ సినిమాలు హీరోలు అన్నావు కదా, వాళ్ళు కూడా వదిలి వెళ్ళిపోయే ముందు ఒక్క స్వీట్ మెమరీనైనా తీసుకుని ఉంటారు కాదు బావా. I have seen what all you have gone through after that breakup. మళ్ళీ ఆ గొడవ గురించి వచ్చి మళ్ళీ గొడవ జరిగి ఆ పెయిన్ ఎందుకురా? నేను ఆనందంగా ఉంచబోయి ఇంకా ఇంకా బాధ పెట్టినట్టు ఉంటుందని వద్దంటున్నాను బావా. దాని గురించి తప్పుగా అర్థం చేసుకున్నారా? I know her pretty well. ఆ గొడవ గురించి నేనెత్తే తప్ప తనెత్తదు. తనకి మెలో డ్రామా, ఎమోషనల్ స్టఫ్ అస్సలు నచ్చవు. లైఫ్ ఇస్ ఫన్ రైట్? That's her definition of life. I want to meet her one last time. I want to have a sweet memory with her. Kalu baba, kachithanga kalu. Aina ee problem gurinchi cheptava? Chachana cheppanu babu. Mari inni rojulu tarvata kaluddam ante kalusundantava? Correct ga deal chesthe kachithanga kalustundi. Naaku tanakochi telusra. Tappu nade, I'm sorry, okkasari kalu janmalana moham chupinchanu. ఇలాంటి డ్రామా డైలాగులు కొడితే పర్రా పాటను కూడా కలదు. ఎంత ఎనర్జెటిక్గా ఉంటే అంత మంచిది. కాల్ చేయి బావా, ఇప్పుడే కాల్ చేయి. నీ నుదుట చేరి ముత్యంలా మెరిసి గర్వంగా రాలదా ఆ నీటి ముత్యం? నీ సొగసు చూసి పులకింత రగిలి భారంగా కదలదా నాకుంటే నేను? హలో హలో అవ్వద్దు, ఎమోషన్ అవ్వద్దు. హలో ఇప్పుడు వినబడుతుందా? యా. ఏ నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా. వాట్స్ అప్? జాబ్ ఎలా ఉంది? గుడ్. నీది? నైస్. యా షాకింగ్గా ఉంది. ఓకే ఇంకేంటి? ఏం లేదు, రెడ్ ఆఫీస్ పని మీద మీ సిటీ వస్తున్నా. సాటర్డే ఐల్ బి గోయింగ్ బ్యాక్, సో ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్ లెట్స్ మీట్ అప్ ఫర్ డిన్నర్. నో, నాకు కలవాలని లేదు. నా మీద ఒట్టేసిన రావా? రాను. అయితే నేను వేనా? ఏంటది ఒట్టు? ప్రవీణ్ నువ్వు అస్సలు మారలేదు. అరే నువ్వు మారలా? మొన్న టీసీఎస్, ఈరోజు ఇన్ఫోసిస్, కావాల్సినంత మారాం. వెరీ ఫన్నీ. ఇంకా డ్రైవింగ్ క్లాస్ ఎలా ఉన్నాయి? ఇంకా నెక్స్ట్ చేసావేంటి? హలో ఎక్స్క్యూజ్ మీ, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి చాలా కాలం అయింది. అది 90% మార్క్స్ తో కార్ కూడా కొనుక్కున్నా. అమేజింగ్, కంగ్రాట్యులేషన్స్. కానీ నా క్వశ్చన్ మాత్రం ఆన్సర్ అవ్వలేదు. ఇంకా ఎన్ని ఎక్సర్సైజ్ చేస్తే ఇప్పటిదాకా? ఓకే కూల్ దెన్, చాలా సీ యు. హే ఆగు, ఫ్రైడే డిన్నర్ కలుద్దామా? ఇట్స్ బీన్ అ లాంగ్ టైం. ప్లీజ్ టెల్ మీ టెక్స్ట్ చేయి. I'll be free by 4 p.m. Okay, sure. Bye. All right. Bye-bye. Hey. Friday ra. I'm meeting Anu on Friday. I'm so happy ra. Rojulu enta toraga distanta vaantundi kada. Kadra. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అస్సలు అడగకూడదు. అస్సలు ఎమోషనల్ అవ్వకూడదు. మొబైల్లో ఆడియో ఫైల్స్ వేసుకోవాలి. ఆ గొడవ గురించి గుర్తు చేయకూడదు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అస్సలు అడగకూడదు. This is your picture. మనంలో ఒంటరిగా వేచిన యుగం, ఏకాంతం తోడుగా నిలిచిన సమయం, నిన్ను చూడాలని కలల భారం ముగేనును చేరి ఈ క్షణం. Hey Anu. Hey Praveen. Hello Anu. Bauna. So the first thing we should do is mobile silent chesi table meeda pettali. Hello. Menu. Sir, order sir. Hello. Edo tanu. One brown rice with tofu. Sir, manako veg biryani. Anything else? Thank you. Hey, actually Sanavata Dalsa. Really? Thank you. Runninga, gymminga? Dieting. Oh, andikena brown rice order ichchavu. Sir, veg biryani ayipindanta. Em cheppamantaru? Ayipindane cheppu. Ante inkedaina order chestarani. సార్ నీకోసమే చెప్తా, బ్రౌన్ రైస్ ఉన్నది ఏదో తెచ్చే. బ్రౌన్ రైస్ తింటే సన్నబడతారని తెలుసా? తెలుసు సార్. తెలిస్తే ఇంకెందుకు లేట్, తెచ్చే. హ్యాష్ట్యాగ్ ఫీలింగ్ హెల్తీ, హ్యాష్ట్యాగ్ సెన్సింగ్ వెటకారమా, హ్యాష్ట్యాగ్ టాపిక్ చేంజ్. ఎలా ఉంది కొత్త ఆఫీస్? అరే మధ్యాహ్నం ఫుడ్ టు గుడ్. అంటే ఫుడ్ అనే ఇంపార్టెంట్ థింగ్ కాకుండా అదే కంప్యూటర్ మీద ఫార్మాలిటీగా టైప్ చేస్తారు కదా, అది. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకొంచెం పెట్టినా? అను ఒకసారి కార్ కీస్ ఇవ్వు. లేవు. అరే కార్తో పాటు కీస్ కూడా కొనాల్సింది కదా, డిస్కౌంట్ వచ్చేది. నిన్నెవరో మోసం చేసి ఉంటారు. నాకైతే కారు కొంటే వాడే ఫ్రీగా ఇచ్చాడు. ఐ రియలీ హ్యాడ్ ఎ గుడ్ టైం. కానీ మళ్ళీ ఆ బ్యాడ్ ఫేజ్ రావడం నాకు ఇష్టం లేదు. మనం ఇంకొకరినొకరిని ఫేస్ చేయకూడదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. యా షూర్. బాయ్. యా, మొబైల్ సైలెంట్ చేసి టేబుల్ మీద పెట్టాలి. ఏంటి ఈ టైం కాల్ చేస్తుంది? హలో. హాయ్ రవి, నేను అనుని. అను, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా. రవి, నిజం చెప్పు, ఏమైంది? ఏమైంది? అంతా బానే ఉందిగా. సంథింగ్ ఈజ్ రాంగ్. లేకపోతే ప్రవీణ్ నాతో అలా మాట్లాడు. చెప్పు, ఏమైంది? చెప్తావా లేక ప్రవీణ్ అడగాల? వద్దు, ఆ పని మాత్రం చేయకు. అంటే డెఫినెట్ గా ఏదో ప్రాబ్లం ఉంది. చెప్పు రవి, ప్లీజ్. సరే, చెప్తాను. నీకు ఇదంతా తెలిసిందని వాడికి తెలిస్తే దట్ ఈస్ నో మోర్ ఎ స్వీట్ మెమరీ టు హిమ్. సో నీకేం తెలియనట్టే ఉండాలి. ఐ నో ఇట్స్ హార్డ్, బట్ వీ హ్యావ్ టు గివ్ హిమ్ ఎ స్వీట్ మెమరీ. హే, actually it's all about adults, huh? Really? Thank you. Running ga, gymming ga, dieting. Ninnu ponnaleni abhilasha vesarina, ninnu cheraleni adugu stambinchina, ninnu maravaleni dhyasa chemarchina, nilichanu nee mundu chirunavula.